అక్కినేని నాగచైతన్య సమంత 2021లో విడిపోయిన తర్వాత సమంత ఒంటరిగా ఉంటుంది, కానీ నాగచైతన్య మాత్రం మరో లైఫ్ని స్టార్ట్ చేయబోతున్నాడు. నటి శోభితతో కొన్నాళ్ల నుంచి రిలేషన్లో ఉండి చాలా సీక్రెట్గా మెయింటైన్ చేసిన చైతన్య నిన్న ఆగస్టు 8న ఎంగేజ్మెంట్తో వారి రిలేషన్ని కన్ఫర్మ్ చేశాడు. త్వరలోనే పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. సమంత తనకి ప్రపోజ్ చేసిన ఆగస్టు 8నే శోభితతో న్యూ లైఫ్ని స్టార్ట్ చేయబోతున్నట్లుగా కన్ఫర్మ్ చేశాడు చైతన్య. అయితే ఇక కాబోయే జంట గురించి సోషల్ మీడియాలో ఫేమస్ అస్ట్రాలజర్ వేణుస్వామి వారి ఇద్దరి జాతకాన్ని చెప్పేశాడు. వేణుస్వామి జాతకాన్ని నమ్మేవారు ఉన్నారు, అసలు నమ్మకుండా కొట్టిపారేసేవారు కూడా ఉన్నారు. గతంలో చైతన్య సమంత ఎంగేజ్మెంట్ జరగగానే వీరిద్దరు అస్సలు కలిసి ఉండలేరు అని చెప్పుకొచ్చారు. కొన్నాళ్లకే వీరిద్దరు విడిపోయారు. అయితే వేణుస్వామి జాతకాన్ని అప్పటి నుంచే చాలా మంది నమ్ముతారు. సెలబ్రిటీస్ ఎంతో మంది అతని దగ్గర పూజ కూడా చేయించుకుంటారు. అయితే ప్రస్తుతం నాగచైతన్య శోభిత జాతకం విషయానికి వస్తే ఇలా చెప్పుకొచ్చాడు. వారిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్న డేట్ టైమే తప్పని సమంత నాగచైతన్య జాతకాన్ని లాగానే శోభిత చైతన్య జాతకాలు కూడా అస్సలు కలవలేదంటూ, సమంత అమావాస్య రోజు పుట్టింది, శోభిత కూడా అమావాస్య రోజే పుట్టింది, చైతన్యతో శోభిత అస్సలు కలిసి ఉండలేదు, శోభిత కెరియర్ కూడా అసలు బ్రైట్ గా లేదంటూ చెప్పుకొచ్చాడు. చైతన్య సమంత జంటకి 100కు 50 మార్కులు ఇస్తే చైతన్య శోభిత జంటకి కేవలం 10 మార్కులే ఇస్తానంటూ, వీరిద్దరూ పెళ్లి చేసుకున్నప్పటికీ 2027 వరకు మాత్రమే బాగానే ఉంటారు, ఆ తర్వాత ఖచ్చితంగా మనస్పర్ధలు వచ్చి విడాకుల బాట పడతారంటూ, అది కూడా ఓ లేడీ కారణంగా వీరిద్దరి మధ్య గొడవలు ఏర్పడతాయంటూ చెప్పుకొచ్చాడు. అలాగే నా అంచనాలు తప్పాలని కోరుకుంటున్నాను, ఇప్పటికైనా చైతన్య శోభితాల పెళ్లికి ముందే ఎవరైనా పండితులతో దోష నివారణ పూజ చేయించాలని, మొదటిసారి తన జాతకం తప్పవ్వాలని ఈ జంట కలిసి ఉండాలని కోరుకుంటున్నాను, కానీ అది జరిగే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంది అంటూ వారిద్దరి జాతకాన్ని పట్టిక వేసి మరీ చెప్పుకొచ్చాడు. వేణుస్వామి చెప్పిన ఈ జాతకం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. కొంతమంది అతన్ని తిడుతుంటే చై శోభితాల పెళ్లి ఇష్టం లేని మరికొందరు వేణుస్వామికి సపోర్ట్ చేస్తూ సమంతని మోసం చేసినందుకు చైతన్యకి అలాగే జరగాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో, వేణుస్వామి జాతకం నిజమవుతుందో లేదో చూడాలి అంటే 3 సంవత్సరాలు ఆగాల్సింది.